టీపీసీసీ ఆల్రెడీ ఒక తీర్మానం చేసింది సార్, ఖమ్మం నుంచి లేదా మెదక్ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలి, మీరు ఇక్కడ పోటీ చేయండి, మేము గెలిపించుకుంటాం అని కూడా రేవంత్ కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు సోనియా గాంధీని రాజ్యసభకు తెలంగాణ నుంచి పంపించాలనే ఒక ప్రపోజల్ వచ్చిందట, ఈ ప్రపోజల్ వెనుక ఉన్న కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అంటే మెదక్ నుంచి అని అలాలేదు, ఖమ్మం నుంచి. ఓన్లీ ఖమ్మం చేశారు. అంటే గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. ఇందిరాగాంధీ పోటీ చేసినా మెదక్ నుంచి అని తీర్మానం చేయలేదు. తీర్మానం చేయలేదు సార్, తీర్మానం ఖమ్మం నుంచే చేశారు. మెదక్ నుంచి పెట్టరు కూడా, ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెదక్ నుంచి టీఆర్ఎస్కు బెటర్ ఓటింగ్ వచ్చింది. అందువల్ల సేఫ్ సీట్ ఖమ్మం ఉండగా సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకుంటే ఖమ్మంను మించిన సేఫ్ సీట్ ఇంకోటి ఉండదు. ఏ నాయకుడిని మనం పోటీలో పెట్టినా వాళ్ళు ఏం కోరుకుంటారు, ఆ నాయకుడిని సురక్షితంగా గెలిపించాలని కోరుకుంటారు తప్ప రిస్క్ ఉన్న సీట్ ఎందుకు పెడతారు, పెట్టకూడదు కూడా. అందువల్ల సేఫెస్ట్ సీటు ఖమ్మమే. తెలంగాణ మొత్తం మీద కాంగ్రెస్కు గ్యారంటీగా గెలుస్తామని నమ్మకం ఉండే సీటు ఖమ్మమే అవుతుంది. అందువల్ల అది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే, అఫ్కోర్స్ 2019 ఖమ్మంలో గెలవలేదు కాంగ్రెస్, ఆ గెలిచింది మీకు నల్గొండలో గెలిచారు, మల్కాజ్గిరిలో గెలిచారు, భువనగిరిలో గెలిచారు. కానీ ఖమ్మం రిలేటివ్లీ ఈ అసెంబ్లీ ఎలక్షన్ ప్యాటర్న్ చూస్తే సేఫ్ సీట్ అవుతుంది. సో అందుకల్లా అక్కడి నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు. సో తెలంగాణలో ఆమె అంటే ఇప్పుడు ఆమె డిసైడ్ చేసుకోవాల్సింది ఒకటి, రాయబరేలీ నుంచే మళ్ళీ చేయాలా, వేరే చోటు నుంచి చేయాలా. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ కూడా అడిగారు రాజ్యసభకు సోనియా గాంధీయో ప్రియాంక గాంధీయో పోటీ చేయాలని. రాజస్థాన్ కూడా అడిగారు, రాజస్థాన్లో కూడా ఇప్పుడు 3 సీట్లు ఖాళీ అవుతున్నాయి, కాంగ్రెస్కు క్లియర్గా 1 సీట్ వస్తుంది. అందువల్ల ఆ 1 సీట్లో సోనియా గాంధీని పోటీ పెట్టాలి అని అక్కడ రాజస్థాన్ కాంగ్రెస్ కూడా కోరింది. సో అందువల్ల ఇలా అన్ని రాష్ట్రాల నుంచి సోనియాను కోరడము ఇది కొత్త కాదు, ఇది సహజం. అందువల్ల తెలంగాణకు కూడా తెలంగాణ ఇచ్చిన సెంటిమెంటు సోనియా సెంటిమెంటు. అందువల్ల సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కనుక తెలంగాణ ప్రజలు గ్రాటిట్యూడ్గా ఆమెను రిప్రజెంట్ చేయాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్. దానివల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు వస్తుంది అని. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు కాంగ్రెసే కాదు జాతీయ పార్టీలు ఏవైనా తాము ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ రాజ్యసభ సీట్లను తమ పార్టీకి చెందిన నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళను గెలిపిస్తుంటారు. అలా కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ లాంటి వాళ్ళను ఇతర రాష్ట్రం నుంచి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. బీజేపీ కూడా వెంకయ్య నాయుడు, ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు, డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రిప్రజెంట్ చేయడం లేదా, నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, ఇలా జాతీయ పార్టీలు సహజంగా చేసే పని. అందువల్ల ఈ 3 లోక్సభ సీట్లో 1 సీటు, సారీ 3 రాజ్యసభ సీట్లో 1 సీటు ఆ జాతీయ కోటాలో వెళ్ళిపోతుంది అని అంటున్నారు. అప్పుడు ఎవరిని పెట్టాలి అన్నప్పుడు సోనియా గాంధీని పెడితే కనీసం కొంత విమర్శ అవుతుంది. అంటే కాచిగూడు టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ బిడ్డలకు 2 ఎంపీ సీట్లు వచ్చేటట్టుంటే అందులో ఒకటి తీసుకుపోయి తాగడి పెట్టారు ఢిల్లీ కింద అని టీఆర్ఎస్ ఇప్పుడు అటాక్ చేస్తుంది. ద మూమెంట్ 2 రాజ్యసభ సీట్లో ఒకరు బయట వాళ్ళు వస్తే అటాక్ ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి వస్తుంది. తెలంగాణకు అన్యాయం చేశారు, తెలంగాణ బిడ్డలకు గుర్తింపు లేరా, తెలంగాణలో ప్రముఖులే లేరా, తెలంగాణ నుంచి రాజ్యసభకు పోవాల్సిన 2 వ్యక్తి లేడా అని ఇప్పుడు టీఆర్ఎస్ అటాక్ గ్యారంటీగా మొదలు పెడుతుంది. సో ఆ విమర్శలు రాకుండా సోనియా గాంధీ కనుక పోటీ చేస్తే ఇక తెలంగాణ నాన్ తెలంగాణ చర్చ ఉండదు. సోనియా చేసినా రేపు ప్రియాంక చేసినా కూడా, ఇప్పుడు సోనియా గాంధీ అనారోగ్యం రీత్యా చూసినా కూడా ఆమె లోక్సభ బరిలో ఉండడం కన్నా రాజ్యసభలో ఉంటే అది పార్లమెంట్లో ఉన్నట్లు అవుతుంది, ఈ ఎన్నికల యొక్క టెన్షన్ను అనుభవించాల్సిన అవసరం ఉండదు. సోనియా గాంధీ పార్లమెంట్లో ఉండడం కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి, బీజేపీ వ్యతిరేక పక్షాలకు అవసరం. మీరు గమనిస్తే రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేల కన్నా సోనియా ఈజ్ ఎ యూనిఫైయింగ్ ఫోర్స్. ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్కు 40 సీట్లు రావు, రాహుల్ గాంధీ వలస పక్షి అని విమర్శిస్తున్న మమతా బెనర్జీ కూడా సోనియా గాంధీ విషయానికి వచ్చేవరకు విమర్శించారు. ఎందుకంటే ఆమె 2004 2009 యూపీఏ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తీరు కానీ ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే స్వచ్ఛందంగా వదులుకున్న ఆమె చరిత్ర కానీ, తర్వాత ఆమె రాజకీయాల్లో వ్యవహరించిన హుందాతనం కానీ, చిల్లర మల్లర కామెంట్లు ఎప్పుడు చేయలేదు,
అందువల్ల ఆమె ప్రత్యర్థులకు కూడా ఆమె గౌరవిస్తారు. ఈవెన్ బీజేపీ మొదట్లో ఆ విదేశీ వనిత ఇలాంటివన్నా కూడా తర్వాత ఆమెను గౌరవించేటువంటి పని చేశారు. అందువల్ల సోనియా గాంధీ దేశ రాజకీయాల్లో ఆ రెస్పెక్టబిలిటీని పొందగలిగారు. సో అందువల్ల తెలంగాణలో మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ కూడా తీసుకున్న ఒక పొలిటికల్ నిర్ణయాన్ని, అంటే వెరీ వెరీ సెన్సిటివ్ పొలిటికల్ నిర్ణయాన్ని తీసుకున్న నాయకురాలుగా ఆమె గుర్తింపు ఉంది. కనుక తెలంగాణ నుంచి ఆమె ఒక రాజ్యసభకు పంపాలి అన్నది సహజంగానే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాదులు పులకరించిపోయే అంశము. తెలంగాణ ప్రజలకు కూడా సంతోషిస్తారే తప్ప వ్యతిరేకించరు.